నిజంగా ఇంత బడ్జెట్స్తో సినిమాస్ తీసి మొత్తం వడ్డీతో సహా లాగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, మహేష్ గారితో పనిచేయటం అనేది ఒక కిక్. అది పనిచేసిన ప్రతి డైరెక్టర్కి అది ఎవ్రీడే ఉంటుంది, ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఇస్తారు, అంత కిక్ ఇస్తారు మహేష్ గారు. సో మళ్ళీ ఆయనతో ఎప్పుడెప్పుడు పనిచేద్దామన్నంత వైబ్ క్రియేట్ అవుతుంటుంది. సో మహేష్ గారు, ఈ సినిమా మీ కెరియర్లో నాకు సర్లేరు సినిమా ఆడియో ఫంక్షన్లో మా వంశీ అన్న చెప్పారు, నా ఆడియో ఫంక్షన్కి వచ్చి ఆయన ప్రీవియస్ ఫిలిం మహర్షిని కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నా ప్రీవియస్ ఫిలిం 1 వీక్లో కొట్టేయాలి. సర్లే సర్కార్ వారి పాట సర్లేరు నీకు రికార్డ్స్ అన్నింటినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మహేష్ గారి కెరియర్ బిగ్గెస్ట్ సర్లేరు, ఇది అంతకంటే బిగ్గెస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే చివరిగా ఫ్యాన్స్ అందరికీ సర్కారు వారి పాట ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం, నేను ఇప్పుడు మహేష్ గారి పాట అంట. ఓకే, మహేష్ గారి పాట ఒకటోసారి అంటాను బ్లాక్ బస్టర్ అనాలి, రెండోసారి అంటాను బ్లాక్ బస్టర్ అనాలి. ఓకే రెడీ, మహేష్ గారి పాట ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. May 12th బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు అండ్ F3కి ఆల్ ద బెస్ట్ యూ అనిల్ గారు. చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. F3కి ఆల్ ద బెస్ట్. ఇంకోసారి చెప్పండి. చెప్పరు, ఇంతే ఇచ్చారు పేమెంట్. యాంకరింగ్ మాత్రం చేయకండి అని నేను కోరుకుంటున్నాను. మీరు ఇన్ని కోరుకున్నారుగా, నేను ఇంకోటి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్స్, బాగా ప్రిపరేషన్తో వచ్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ ప్రోగ్రామ్స్కి. ఇంకొక 4 కూర్చొని ఉన్నారు, వాళ్ళేం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఏమిటో.